శాండిల్వుడ్ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ కటకటాల వెనుక కట్టుకదలతున్నాడు. తన అభిమాని రేణుకాస్వామిని తాను రెండు దెబ్బలు మాత్రమే కొట్టానని చెబుతున్నాడు. తాను కొట్టిన దెబ్బల వల్ల ఆయన చనిపోలేదని, మిగతా వారే హత్య చేశారని పోలీసుల ముందు డైలాగులు చెబుతున్నాడు. దర్శన్ లేటెస్ట్ దర్శన్తో మిగతా నిందితులు గొల్లుమంటున్నారు. తన అభిమాని రేణుకాస్వామిని హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నడ నటుడు దర్శన్, ఆయనతో సహజీవనం చేస్తున్నటువంటి నటి పవిత్ర గౌడ్లతో పాటు మరొక 9 మందికి జూన్ 20 వరకు పోలీస్ కస్టడీని పొడిగించడం జరిగింది న్యాయస్థానం. కస్టడీ గడువు సోమవారం వరకు ఉన్నప్పటికీ ఆ రోజున బక్రీద్ తొలి ఏకాదశికి రావడంతో నిందితులను ముందుగానే కోర్టులో హాజరుపరిచారు. పోలీసుల విచారణలో దర్శన్ ప్లేట్ ఫిరాయించేశాడు. అసలు తాను ఈ హత్య చేయలేదని అంటున్నాడు. పవిత్ర గౌడ్ కు అశ్లీల చిత్రాలు పంపించడంతో కోపంతో తాను రేణుకాస్వామిపై చేయి చేసుకున్నానని చెప్తున్నాడు. రెండు దెబ్బలు కొట్టి షెడ్ నుంచి బయటకొచ్చానని, మిగిలిన వారు అతన్ని హత్య చేసి తన తలకు చుట్టారని అంటున్నాడు. అసలు రేణుకాస్వామిని తీసుకొచ్చేంత వరకు తనకు ఈ విషయం తెలియదని, అతన్ని బెంగళూరుకు తీసుకొచ్చామని చెప్పి షెడ్కు తీసుకెళ్లారని చెబుతున్నాడు. ఇక రేణుకాస్వామితో పవిత్ర గౌడ్ కు క్షమాపణలు చెప్పిద్దామని మాత్రమే వెళ్లానని, నన్ను పవిత్రను చూసినటువంటి వెంటనే తప్పైపోయిందని చేతులు జోడించడంతో రెండు దెబ్బలు వేసి వదిలేశానని అంటున్నాడు దర్శన్. ఇక జేబులో నుంచి డబ్బులు తీసిచ్చి భోజనం చేసి ఊరికి వెళ్లమని సూచించి ఇంటికి వచ్చేశానని పోలీసులకు చెప్పాడు. రేణుకాస్వామి హత్య కేసులో ఇప్పటి వరకు లొంగిపోయిన 5 కలిసి మొత్తం 16 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. నటుడు దర్శన్, నటి పవిత్ర గౌడ్, పవన్ ప్రదోష్, నందీష్, కేశవమూర్తి, రాఘవేంద్ర, ఎం లక్ష్మణ్, దీపక్ కుమార్, కార్తీక్, ఆర్ నాగరాజ్, వి వినయ్, నిఖిల్ నాయక్, అనుకుమార్, జగదీష్ లను కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. హత్యలో పాల్గొన్న మరొక నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. రేణుకాస్వామిని చిత్రదుర్గలో కిడ్నాప్ చేసి బెంగళూరులోని పట్టణగిరిలో షెడ్డులో ఉంచి చిత్రహింసలు పెట్టారని గుర్తించారు పోలీసులు. తాను శాకాహారిని అని రేణుకాస్వామి చెప్పినా వినకుండా నిందితులు బలవంతంగా బిర్యానీ ఎముకను నోట్లో పెట్టి తినిపించారని వివరించారు. దాన్ని తినకుండా ఉమ్మేయడంతో మళ్లీ కొట్టారని పోలీసులు చెప్పారు. మాంసం తింటే శక్తి వస్తుంది, బాస్ కొడితే తట్టుకోవచ్చంటూ రేణుకాస్వామిని గేలి చేసినట్టు నిందితుల విచారణలో తేలింది. స్వామిని కిడ్నాప్ చేసి చిత్రదుర్గ నుంచి బెంగళూరుకు తీసుకురావడం, షెడ్లో దాడి చేయడానికి సంబంధించి ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్ ను ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలించారు. ఇక హత్యకు ముందు రేణుకాస్వామికి కరెంట్ షాక్ కూడా ఇచ్చినట్టుగా తెలిసింది విచారణలో.